మన తెలుగుదేశం నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రైతులు ఇప్పుడు వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఒక 10 రోజుల నుంచి కొన్ని చోట్ల పత్తి నాటడం జరుగుతుంది, మరి కొన్ని చోట్ల మిరప విత్తనాలకు చాలా వరకు సగం మంది వరకు తీసుకున్నారు, ఇంకా సగం మంది ఉన్నారు. ఈ సగం మందిలో మన ఫాలోవర్స్లోను చాలా మంది మాత్రం తేజాలు అయితే నచ్చిన రకాలు ఎంచుకుంటా ఉన్నాం, వాటిలో ఏదైతే మీకు దగ్గరలో పండున్నాయో అవి మాకు దగ్గరలో పండినవి అవి తీసుకోవడం జరిగింది. వాటిలో కొన్ని మన రైతుల్లో కొంతమంది చాలా వరకు అయితే జమీందారు, మరికొంతమంది జాక్పాట్, మరికొంతమంది వరలక్ష్మి తీసుకోవడం జరిగింది విజయభాయ్ అగ్రిటెక్ నుంచి. ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకున్న తేజాలు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు అట్లా ఇష్టపడుతున్నారు. కానీ ఎక్కువ పొలం ఉండి మల్టిపుల్గా తేజాలు అంటే కోతకులు ఎక్కువ, మరి లావులు అంటేనే ఈ సంవత్సరం మనకి రేట్లు, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందో అనే డౌట్ తోటి ఉన్న వాటిలో మిగతా తేజ ఉన్న 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు తేజ, మరో 2 ఎకరాలు రెండు రకాలుగా పెట్టుకోవాలి కోతకూలి. ఇవన్నీ 4 ఎకరాలు తేజలు అయితే కోతకూలికి ఇబ్బంది అని కొంతమంది ఎక్కువగా అడుగుతున్నారు, అంటే మిక్స్డ్గా అడుగుతున్నారు. వాటిలో మనకి ఓవరాల్గా అసలు ప్రస్తుతం మనం చూసుకుంటే ముందు బొబ్బర ఈ వైరస్ని తట్టుకునే రకాలు కావాలి, రెండోది బాగా కాయాలి, ఇక మూడోది నల్లి నల్ల తరపుని తట్టుకోవాలంటే కొద్దిగా మందులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఆ టైంకల్లా ఒక కనీసం 15-20 క్వింటాలు వస్తుంది కాబట్టి సేఫ్ జోన్, కోతకు అనుకూలంగా ఉండాలి మెజారిటీగా అనేది అడుగుతున్నారు. సో కోతకాలం అనుకూలం అంటే మనకి ఇక లావులు 5, 3, 4, 1 బ్యాడ్గిలు ఇవి చెప్పే పని లేదు, అవి ఎలా మనకి ఎంతమంది పడతారు కింటానికి అనేది. సో లావులు తీసి పక్కన పెడితే మనం ఒక కాసేపు తేజాలకి తోడు లెఫ్ట్ రైట్ అన్నట్టుగా సింప్లిఫైగా మినిమం ఒక 15-20 గంటలు వచ్చే కావాలని అడుగుతున్నారు. వాటిలో మనం ఓవరాల్గా చూసుకుంటే మన ఆంధ్రాలో ఎక్కువగా షార్క్ 1, తెలంగాణలో కూడా ఉన్నారు. తేజాకి ఆల్టర్నేషన్ కాదు, కానీ తేజాకి ఏది సరిపోదు, ఎందుకంటే ఇది స్టడీ మార్కెట్, నమ్మకం నికరంగా 15 గంటలన్నా కాసినా మనకి పెట్టుబడులు వస్తాయి. కానీ మొత్తం అదే వేస్తే కోతకూలీలు ఇబ్బంది కాదని ఆలోచన ఉంది కొంతమందికి. కొంతమందిలో మనకి ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే తేజ తర్వాత మనం 2 ఆప్షన్కి అయితే మనం షార్క్ 1, 3 ఈ షార్క్ 1, 3 ఎక్కువగా సేల్ అవుతున్న వాటిల్లో తేజల తర్వాత షార్క్ 1, 3 ఈ షార్క్ 1, 3లో షార్క్ 1 అంటే మనకి తెలుసు స్టార్ ఫీల్డ్ కంపెనీ నుంచి షార్క్ 1, ఆ కంపెనీలోనే 1 ఆఫ్ ద బెస్ట్ అది టాపు. కానీ కొంతమంది దగ్గర అది కూడా ఫెయిల్ అయింది, మెజారిటీగా 100 మందిలో 80 మందికి సక్సెస్ అయింది, 20 మందికి ఫెయిల్ అయింది. కానీ 6-3 ఇది 50-50గా ఉంది గడిచిన సంవత్సరం చూసుకుంటే, ఎందుకంటే కొంతమందికి ఒక 30-40 వచ్చినాయి, మరి కొంతమందికి 15 కొద్ది తాలు, కొంతమందికి బెటర్గానే ఉంది. మొదట్లో మనకి జియోటిల్ ప్రాబ్లం వచ్చి జెర్మినేషన్ ప్రాబ్లం వచ్చి కొంత అక్కడ నర్సరీలో దెబ్బతిన్నది, తర్వాత ఒక్కో బ్యాచ్ ఒక రకంగా 6-3 అనేది నడిచింది. ఓవరాల్గా అనేది 6-3కి క్రేజ్ అయితే ఉంది, అలాగే షార్క్ 1 క్రేజ్ ఉంది. వీటిలో మనకి టాలరెన్స్లు కాబట్టి మనకి తేజాకి దగ్గరలో 1000-2000 తక్కువలు పోయి కూడా కావాలని అడుగుతున్నారు. వాటిలో మనం ఇట్లా షార్క్ 1, 6-3 బెస్ట్ ఛాయిస్. అయితే షార్క్ 1 కంటే ఆల్టర్నేషన్గా మనకి ప్రజెంట్ మార్కెట్లో లేదు, అంటే రకరకాల కంపెనీలు ఉన్నా కానీ షార్క్ 1కి మించింది ఉండదు. బట్ అంటే ఇక 6-3 బీఎస్ఎఫ్ 6-3కి వచ్చేసరికి కంపెనీ నెగిటివ్ కోసం కాదులే, కానీ కొన్ని చోట్ల బొబ్బరికి తట్టుకోవట్లేదు, కొన్ని చోట్ల తట్టుకొని ఉంది, ఇది మన అందరికీ తెలిసిన విషయమే. సో 6-3 అయితే ఈ 2 మనం ఎంచుకోవచ్చు. వీటికి మించి సేమ్ వాటిల్లో కలిసి మరి కొంతమంది అంటే 6-3 ఎవరైతే కొద్దిగా ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఆల్టర్నేషన్గా 6-3 వైజ్గానే కావాలి, కొంతమంది షార్క్ 1 దగ్గర ఇబ్బంది పడ్డవాళ్ళు షార్క్ 1 వైజ్గానే కావాలి అనే వాళ్ళకి మనకి ఇప్పుడు మనం చూసుకుంటే విజయభాయ్ అగ్రిటెక్ నుంచి ఎక్కువ ఒకటి ఉంది, ఇది 6-3 సెగ్మెంట్. కొన్ని చోట్ల ఒకళ్ళు ఇద్దరు కొంచెం పర్లేదని అన్న, మిగతా వాళ్ళు సూపర్ అని చెప్పడం జరిగింది విజయభాయ్ అగ్రిటెక్ నుంచి విక్కి 602. ఇక తర్వాత ఇక మనకి మీకు చూసుకుంటే నాకు తెలిసినట్టుగాట్లయితే అది బొబ్బర్ని కూడా తట్టుకుంటుంది, బాగుంటుంది. ఇక షార్క్ 1కి వచ్చేసరికి మనకి లైక్ తేజాకి దానికి దగ్గరలో ఉండేది అవతార ఒకటి ఉంది, అది లేట్గా వేసుకోవాలి ఈ సంవత్సరం. తాళాన్ని తాళనే కేవలం ఆ చిన్న కారణం వలన దాన్ని ఆపడం జరిగింది. తెలిసిన రైతులు లేటుగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది అవతారు. ఇక షార్క్ 1 మనకి 6-3 చెప్పాయి కాబట్టి వాటికి ఆల్టర్నేషన్ ఇవి,
కొంచెం మనం బయటకు వస్తే టాలరెన్స్ విషయంలో ఎక్కడ తగ్గకుండా ఉండాలి అంటే, మీకు తెలిసినైతే ఏమో కానీ నేను చూసిన వాళ్ళలో, నేను ఈ సంవత్సరం నాకు నేను తిరిగిన వాటిలో ఇక నాందరికి వచ్చేసరికి నాందరిలో చాలా వరకు మనకి 3, 4, 5 ఉంది ఆర్మర్ సెగ్మెంట్. కొద్దిగా లేటుగా వేసుకుంటే మంచిది, కానీ కొద్దిగా మనకి అది ఎంతైనా లేటుగా వేసుకుంటే మంచిది నాందరి. మిగతాయి బాగానే ఉన్నాయి, కానీ వర్షం వల్ల తాలైపోయి అందరిని దెబ్బతీస్తుంది. నేను 30 గంటలు తర్వాత 10, 45 గంటలు తాలి అమ్మడం జరిగింది నాందరి నమ్ముకుని వేయడం వలన. అలాగని దాన్ని కొంచెం లేటుగా వేసుకుంటేనే ఉత్తమం. లేటుగా వేసిన వాళ్ళందరికీ చాలా బాగుంది, పచ్చి బీకేసిన వాళ్ళకి 3, 4, 5 చాలా బాగుంది. అది ఆర్మర్ సెగ్మెంట్. ఇక నేను ఈ సంవత్సరం తిరిగినట్లు ఇండస్ కంపెనీ నుంచి మనకి 2002 చెప్పడం జరిగింది, బాగుంది అది కూడా. కానీ ఏంటంటే కొద్దిగా ఆరిన తర్వాత ముడత వస్తుందనే కారణంతో దాన్ని మనం హోల్డ్లో పెట్టడం జరిగింది, హైట్లో పెట్టడం జరిగింది. అదొక్కటే లేకపోతే చాలా చాలా బాగుండేది, ఎందుకంటే మంచి వైరస్ టాలరెన్స్ అది కూడా. అది మనకి ఆ ఇండస్ 2002 తేజకి దగ్గరలో వెళ్తుందని చెప్పేసి అనడం జరిగింది రైతులు అయితే. కానీ వాటిలోని ఇండస్లోనే ఆర్మూర్ సెగ్మెంట్ ఉంది 2007 అనేది, ఇండస్ 2007 ఇది కూడా మనకి హెవీ టాలరెన్స్ కొత్త సెగ్మెంట్ అండి. ఈ సంవత్సరం అక్కడక్కడ రైతులకు 500 మొక్కలు 1000 మొక్కలు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఆ రైతులతో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే, చెప్పిన విషయం ఏంటంటే ఇది పక్క వైరస్ టాలరెన్స్ అండి, మనకి క్లాసిక్ కన్నా బెటర్గా ఉంది, క్లాసిక్ కన్నా బాగా తట్టుకుంటుంది వైరస్, కాపు భలే చిక్కన. మాకు ఇచ్చిన 500 మొక్కల్లో కూడా చాలా సూపర్గా ఉంది. ఒక రైతు చెప్పడానికి ఒక రైతు అయితే అతనికి 500 మొక్కలు ఇచ్చారంట ఇండస్ 2007 అనే పేరుతోటి. వాళ్ళకి మన రైతులకి వేసుకున్న వాళ్ళకి వాళ్ళు మిగతా రకాల హీట్కి చాలా డిఫరెంట్, అది 10 క్వింటాలు అయితే 20 క్వింటాలు అంత దిగుబడి కనపడిందంట. అయితే తేజాకి వాళ్ళు చెప్పడం అయితే 500, 600, 200, 300 డిఫరెంట్ అని అన్నారు. కొంత అమ్ముకున్నారు, కొంత ఏసీలో పెట్టుకోవడం జరిగింది. కానీ నేనేంటంటే 200-300 రైతు 500 అంటేనే అది మనం 1000 రూపాయలు వేసుకోవాలి. తేజాకి ఈ 2007కి 1000 రూపాయలు డిఫరెంట్తో నడుస్తుంది అంటే తక్కువ, తేజ కన్నా 1000 రూపాయలు తక్కువతో ముందుకెళ్తుంది ఇది మనకి మార్కెట్లో నడుస్తుంది. ఎందుకంటే కాయ నేను ఆ మొక్కల ఫోటోలు మీకు కూడా పెడతాను, మన రైతులు షేర్ చేశారు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే క్లాసిక్ కన్నా బెటర్గా వైరస్ని తట్టుకుంటుంది, మనకి ఆర్మూర్ కన్నా బాగుంది, షార్క్ వన్ కన్నా బాగుంది. షార్క్ వన్ తేజాకి 2000 మనకి 3000 డౌన్లో ఉంటుంది, కానీ ఇది షార్క్ వన్ కన్నా 1000 రూపాయలు ముందుగానే అంటే 1000 రూపాయలు పెచ్చులోనే మార్కెట్లో వెళ్తుంది. ఎందుకంటే కాయ మీడియం సైజు, అటు గర్భం అంటే కాయ కొంచెం గర్భంలా తప్పితే మిగతా అంతా బాగుంటుంది. ఇప్పుడు మరీ పొడుగుండదు, పొడుగుండి సైజు ఉంటే ఆర్మూర్ కింద వెళ్ళిపోద్ది, కానీ అటు ఆర్మూర్ కాదు షార్క్ వన్ కాదు, తేజకి దగ్గరలో ఉంటుందని రైతులు చెప్పడం జరిగింది. కానీ చాలా మెచ్చారు అదే మనకి 2007. నేను సరే నేను ఈ విషయం తెలుసుకొని రైతులందరినీ 2-3 రైతులు ఈ సంవత్సరం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 2007ని మా బాబాయ్కి మా ఓటు కావాలంటే 1 కేజీ తెప్పించాను. 2007 ఇవి ఆ ప్యాకెట్లు, 1 కేజీ తెప్పించాను మా బ్రదర్కి, మా ఊరు మా బ్రదర్కి కావాలంటే తెప్పించాను 2007. తనకి కొంత వేసుకొని కొంత నర్సరీలో నారు పోసుకొని ఆ సమయాన్ని చూసి ప్లాన్ చేసుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తాడు మనోడు. అంటే ఓపికను బట్టి మనోడైతే 2 ఎకరాలకి ప్లానింగ్, ఇంకొక 5 ప్యాకెట్లు పోతే 5 ప్యాకెట్లు ఉంటుంది, తెలిసిన రైతులు దగ్గర రైతులకు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. అందులో భాగమే నేను మా బ్రదర్కి తెప్పేయడం జరిగింది ఇండస్ 2007. ఎందుకంటే తేజాకి దగ్గర దగ్గరగా పోయింది, కోతకులు అనుకోవడం, బీభత్సమైన కాపు, పక్క వైరస్ టాలరెన్స్ అని రైతులు చెప్పడం వల్ల నేను తెప్పేయడం జరిగింది. కానీ కొద్దిగా కొంచెం లేటుగా వేసుకోండి. తేజాలు మనకి ప్రతి సంవత్సరం ఆగస్టులో వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో వేసుకుంటే దీన్ని మాత్రం 1 నెల గ్యాప్ ఇచ్చో 20 రోజుల గ్యాప్ ఇచ్చో 2007 మీరు వేసుకోండి. పచ్చికాయ నలుపులోనే ఉంది, ఆ కొమ్మలో చెట్లను ఇస్తే చిక్కని కాపు, టాలరెన్స్ బాగుంది. కానీ వేరే హెవీ టాలరెన్స్లు ఉన్న ప్రతి చోట కొంచెం లేటుగా వేసుకుంటేనే మనకి మంచి దిగుబడులు చెప్పినట్టు మనకి దిగుబడి రూపంలో కనపడుతుంది. సో ఈ విధంగా మీరు నేనైతే మా బ్రదర్కి తెప్పేయడం జరిగింది 2007. ఎందుకంటే 2002 చూశాను, అసలు మామూలు విషయం కాదు, కానీ కాయ నిలుముడత వస్తుందనే కారణం చేత దాన్ని నేను హోల్డ్లో పెట్టడం జరిగింది. కానీ 40 వస్తాయి అది కూడా, కానీ ఇది మాత్రం ఇది కూడా వాళ్ళకి 500 మొక్కలే చాలా మంచి ఉన్న వేసుకున్న వాటి కన్నా ఇది భయంకరంగా కాపు కానీ బొబ్బరిని తట్టుకోవడం కానీ, అంటే సాదా సీదా రైతు అంటే ఎక్కువ పొలం ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడితో పండించాలనుకున్నప్పుడు సమయానికి మందులు అందనప్పుడు, అంటే కొంతమందికి అందదు పొలం, ఆ దిక్కున ఈ దిక్కున ఉండటం, ఏవి ఎక్కువ పొలం ఉండటం వలన ఒకేసారి మందులు కానీ అన్ని కవర్ చేయలేనప్పుడు కలుపులు కానీ మందులు కానీ మెయింటెనెన్స్ కొద్ది తక్కువగా ఉండి చిన్న సన్నకారు రైతులకి బెస్ట్ ఛాయిస్ అని మన రైతు చెప్పడం జరిగింది.
కాయ ఆరిన తర్వాత మెయిన్ ఏంటంటే ముడతలేదని చెప్పాడు. అది మాత్రం హ్యాట్సాప్. కాయల ఆశ్రయ తీసులే కూడా చూద్దామని చెప్పేసి అన్నాడు. కానీ రైతుల మాటలు మనం అందులో మనకి ఫోటో కాయలో ఫోటోలు చూస్తేనే మనకు క్లారిటీ 100% వచ్చేస్తుంది కాయ ఏంటనేది. సో అందుకోసం తెప్పడం జరిగింది. కోతకూలి చాలా అనుకూలంగా ఉంది అన్నాడు. కోతకూలి చాలా టక టక తెగటం జరుగుతుంది. చిక్కని కాపు టాలరెన్స్. సో ఇక దిగుబడి అనేది మనకి 30-40 అనేది కలుపులు కానీ వ్యవసాయం కానీ ఫెర్టిలైజర్ కానీ ఏగిలి బలం కానీ సమయానికి మెయింటెనెన్స్ కానీ చేసుకుంటే మనకి అధిక దిగుబడులు చూడొచ్చు, లేదా సరాసరి 30 క్వింటాలు మనం చూడొచ్చు అని రైతు చెప్పడం జరిగింది. సో ఇదండి పరిస్థితి. ఇండస్ 2007 అనేది తేజాకి దగ్గరలో బెటర్ దాన్ ది షార్క్ 1, బెటర్ దాన్ ది ఆర్మూర్ అని రైతు చెప్పడం జరిగింది. సో నేను 2002 చూశాను కాబట్టి ఈ ఫీల్డ్కే చూడలేదు. కంపెనీ వాళ్ళు అప్పుడు నన్ను రమ్మన్నారు, కానీ నాకు ఇక బిజీగా ఉండి మన పొలంలో పనులు ఉండి నేను వెళ్ళలేకపోయాను. తర్వాత కంపెనీ కూడా కొన్ని ఫోటోలు పెట్టారు, కంపెనీ వ్యక్తులు కూడా చూశాను, బాగుంది. సో సింప్లిఫైగా తక్కువ పెట్టుబడితో ముందుకెళ్ళి చేయాలనుకుంటే మనకి తేజాకి దగ్గరలో ఉండేది ఒకటి విజయ బయోటెక్ నుంచి అవతార ఒకటి ఉంది. దానికి ఆల్టర్నేషన్గా నేను ఎందుకంటే విజయ బయోటెక్ అని చెప్పగానే అందరూ ఈ సంవత్సరం మనకి కమిట్ అయ్యారు, పేమెంట్ తీసుకున్నారని ఎన్నో అనుకుంటున్నారు. నాకు ఎందుకంటే ఎండీ గారు దగ్గరలో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. పిడుగురాళ్ళ హెడ్ ఆఫీస్ పిడుగురాళ్ళ సీడ్ ఫ్రాడ్ ఉండదు. ఒకటి నమ్మకస్తులు, మాట తీరు అన్నీ బాగున్నాయి. ఈ సంవత్సరం నేను చూశాను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సార్ యొక్క వెన్నా వెంకటరామరెడ్డి గారి యొక్క మాటలు ప్రవర్తన అన్నీ మాకు నాకైతే నచ్చినాయి. అమ్ములుగా ఉండడం కానీ, రెస్పెక్ట్ఫుల్గా ఉండడం కానీ ఇవన్నీ నచ్చినాయి. అంటే బిజినెస్గా ఎప్పుడు ఆలోచించలేదు, రైతు సేఫ్ జోన్ కోసం ఆలోచించారు. కారణం అవతార చూసుకుంటే అది బీభత్సమైన 40-50-60 క్వింటాలు కూడా తీసిన రైతులు ఉన్నారు. అంత కాపుండి కూడా ఈ సంవత్సరం అన్ని రకాలు చాలా వరకు డిసెంబర్ 5 తుఫాన్ వల్ల తాలైంది. అది కూడా తాలైంది, కానీ అది కూడా ఉండకూడదు. ఆ నష్టం కూడా మన కంపెనీ నుంచి, మన తరపు నుంచి రైతుకు ఉండకూడదు అని మాట చెప్పారు. అవతార ఫీల్డ్కి కూడా తీసుకెళ్ళారు నన్ను, సార్ కార్లో తీసుకెళ్లారు, చూసాము. అసలు మైండ్ బ్లోయింగ్, అంత భయంకరమైన కాపు. అయితే దాన్ని సార్ అని చెప్తారంటే లేటుగా వేసుకుంటే మంచిది, 4 అక్టోబర్ చివరిలో వేసుకోగలిగితే చాలా మంచిది అని చెప్పారు. కానీ అందరూ ఇప్పుడే ముందేసుకుంటారు. అది కూడా తేజాకి 1000 రూపాయలు 500 డిఫరెన్స్, సేమ్ 2007 ఎలా ఉంటుందో మనకి అవతారం కూడా అలా ఉంటుంది. కానీ దానిని వేసుకున్న రైతులు అయితే చెప్పడం నెలకి 2-3 సార్లు మందులే కొట్టారు. అది 6 తిను నా ఒకరాను 3 నొక్కరు ఇటువంటి చిన్న చిన్న మందులే కొట్టారని చెప్పడం జరిగింది. బలం ఉండి గనక లేటు తీసుకోగలిగితే నవంబర్ 1-2 తారీఖులో మనం వీడియో కూడా పెట్టాము. నా ఆశ్రయం ఒక రైతు అవతారది, అతనికి 25 క్వింటాలు వచ్చింది నవంబర్ 1-2 తారీఖులో పెడితేనే. చెక్క అంటే ఎర్ర చెక్క నేలలో గడ్డి భూములు, వేస్ట్ ఆఫ్ సాయిలు అంటే బలం లేని నిస్సారవంతమైన భూముల్లోనే పాతికలు వచ్చినాయి. అంటే కొంచెం బలం ఉండి కొంచెం ఏంటి, అతనికి 8 ఎకరాలు ఒకే పెట్టు, అందువల్ల చూసుకోవాలంటే కష్టం. మళ్ళీ వేరే దిక్కున ఇంకో పొలం ఉంది. ఇట్లా అయినా ఆయన పాతికలు వచ్చినాయి అంటే జమీందారు అవతారం రెండు కలిపి మండిపోసి 18,000 చొప్పున చేలుని అమ్మడం జరిగింది. అట్లా ఉంటుంది లేటుగా వేసుకోగలిగితే ఆ రకాలు. సో అందులో రెడ్డి గారి యొక్క, వెన్న వెంకటరామరెడ్డి గారి యొక్క విధానం నచ్చింది కాబట్టి నేను కమిట్మెంట్గా ఉన్నారు సీడ్ విషయంలోను. అందువల్ల కానీ విజయ బయోటెక్ అంటే అందరిలా కాదండి. మన రైతులకి చూసేవాళ్ళకి తెలుసు 10 పైసలు అటు ఇటు మనకి మార్కెట్లో, ఎందుకంటే అన్ని రోజులు అక్కరాకంగా ఉండవు. రైతు సేఫ్ జోన్ ముఖ్యం అని చెప్పేసి ఆలోచనతో ఎక్కడా ఫోర్సబుల్ లేకుండా, ప్రెజర్ లేకుండా సాఫీగా రైతుకు అనుకూలంగానే వెళ్తుంది. రైతుకు మెచ్చినట్టే రైతుకు ఏ విధంగా కావాలో అదే విధంగా తీసుకురావడం జరిగింది సీడ్ని. అవతార 2 జాక్పాట్ అవతార 2 వరలక్ష్మి, వరలక్ష్మి 2 జాక్పాట్ జమీందార్ అట్లా. సో అందుకని నేను 1 రూపాయి తక్కువైనా ఎక్కువైనా విజయ బయోటెక్ నుంచి, మనకి నంబర్ 5 ఉంది పూజిత 5, సౌందర్య అనేది 3-4 సెగ్మెంట్ ఉంది, పక్కా తేజాలు 3 రకాలు ఉన్నాయి, వరలక్ష్మి జాక్పాట్ తేజ, ఈ జమీందారు నాకు నచ్చింది జమీందారు కాబట్టి సీడ్ విషయంలో ప్రాబ్లం ఉండదు. రేపేదైనా జర్మినేషన్ 1-2 వచ్చినా కానీ సార్ దగ్గరుండి చూసి దానికి ఆల్టర్నేషన్గా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. అసలు ఎండీ గారి దగ్గర ఉంటే మనకు భయం లేదని ఆలోచనతోనే నేను అంటే కమిట్మెంట్గా పనిచేస్తున్నాను కంపెనీకి సంబంధించి. ఇంకా మిగతా రకాలు చాలా కంపెనీలు ఉన్నాయి, కానీ గత సంవత్సరం నేను పెట్టుకున్న దానికి తలనొప్పికే నేను అన్ని కంపెనీలు పెట్టుకొని ఇబ్బంది పడ్డాను.
ఎందుకంటే కొంతమంది మనకు రెస్పాండ్ అవ్వరు సరైన సమయంలో, కంపెనీ వ్యక్తులు. అందువల్ల రెస్పాండ్ అవ్వటం అంటే మనకి సమ్ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు 10 ప్యాకెట్లు కొంత రిజర్వేషన్ తగ్గినా మనాళ్ళు పోనేలు అని చెప్పేసి ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఇవ్వటం అనేది లేదు, లేదు దానికి కనీసం సమాధానం చెప్పటం లేదు, ఆన్సరబుల్ లేనిటువంటి కొంతమంది వల్ల మనం అన్ని పెట్టుకోదలుచుకోలేదు. ఒకే కంపెనీ అయితే మనకి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో ముందుకు వచ్చాను. సో థ్యాంక్ యూ. మనకి ఈ తేజకి ఆల్టర్నేషన్గా కొబ్బరిని అన్నిటిని తట్టుకొని మంచి దిగుబడులు రావాలి. తేలిగ్గానే మనకి పెద్ద పెట్టుబడి లేకుండా పెద్ద ఒత్తిడి లేకుండా ముందుకెళ్ళాలనుకుంటే వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఆఫ్ ది విజయ బయోటెక్ లేట్ ప్లాంటేషన్ అవుతారు. ఇది కొంచెం ముందు వేసుకున్నా పర్లేదు. ఇది ఏది 2007. సో ఈ దిశగా మీరు ప్రయత్నం చేయాలని, మీకు నచ్చితే మీరు వేయండి, కొంచెం డౌట్గా ఉండి. నన్ను అడిగిన వాళ్ళు మాత్రం అందరికీ ఇక ఫోన్లో చెప్పాలంటే ఇటు పత్తి విత్తనాల ప్రెషర్ ఉంది, ఇటు మిరప విత్తనాల ప్రెషర్ ఉంది, అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరిగింది. అడుగుతున్న ప్రతి మన రైతులు దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా మీకు లోకల్లో నచ్చి మెచ్చి ఉంటే చూసుకొని మార్చిలాట్లే తీసుకోండి. దాదాపు ఫస్ట్ బ్యాచ్లే అయినా ఇబ్బంది లేదు, కానీ నమ్మకమైన వ్యక్తులు నమ్మకమైన వాళ్ళు ఉంటే ముందుకెళ్ళొచ్చు. సో ఈ సంవత్సరం అయితే ఓవరాల్గా మిరప అయితే లేటుగా అవుతుంది. కొంచెం ఎలక్షన్ ఉండటం వలన ఈ ఎలక్షన్ పోలింగ్ రిజల్ట్ ఇవన్నీ వీటన్నిటిని బేరీజ్ వేసుకుని రైతులు స్లోగా ముందడుగేస్తూ వస్తూ ఉన్నారు. సెకండ్ ప్లాంటేషన్ ఈ సంవత్సరం 2వ పంటగానే కొంచెం లేటుగా ఎక్కువగా మళ్ళీ తేజ మనకి మిరపకైతే వచ్చే అవకాశం ఉంది. సో ఈ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.